ಕರೀಬೇಕು? ಎಂದಿಗೆ ಕಾಲಿ? ಇಟ್ಸ್ ಮೈ ರಿಕ್ವೆಸ್ಟ್. ಇದು ಚಿನ್ನ ಪನ್ನೊಂದು. ಕಮ್ ಆನ್. మీరు మీరు ఆడుకునే ఈ స్థలానికి నన్ను ఎందుకు రమ్మన్నట్టు? ఈ ఆటకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి. ఈ రెడ్ బాల్స్ ఉన్నాయి చూసావు, ఇవి మామూలు జనం అన్నమాట. ఇక ఈ పింక్, బ్లూ, బ్లాక్, ఎల్లో, బ్రౌన్, గ్రీన్ ఇవన్నీ సిటీలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులు. ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్నమాట. ఇందులో ఏ బాల్నైనా కదిలించే కెపాసిటీ, కావాలనుకున్న కార్నర్లోకి తోసేసే కెపాసిటీ ఈ తెల్ల బంతికి ఉందన్నమాట. అంటే నాకు దీన్ని తెల్ల బాల్ అంటారు, క్యూ బాల్ అంటారు. ఓహో, ఓసారి క్యూ ఇటిస్తారా? దగ్గరగానే ఉందిగా, తీసుకో. నేను అడిగింది ఆ క్యూని. నువ్వట రా రా. వచ్చాను. ఏం కావాలి? నేను అడిగింది ఈ క్యూని, నిన్ను కాదు. ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది. అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని. వాడిని తసారావులా పడ్డు ఎస్పి, మా బలెంటోని తెచ్చావయ్యా. నాకు నచ్చాడు. సర్లే, మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్, కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు. ఇచ్చేయచ్చు. చూడబాయ్, నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది. ఫిక్చర్ రేట్. ఎవరి కష్టాతీతం ఉంచుకోరు. స్పాట్ పేమెంట్ ఫైటింగ్కి వెళ్ళావనుకో 1000 రూపీస్, కాలో చెయ్యో తెచ్చావనుకో 5000 రూపీస్, లైఫే తీసేసావనుకో 10000 రూపీస్ స్పాట్ పేమెంట్. మందు పొందు బేట. ఓకే. అంటే నాకు ఇచ్చేది గోండా ఉద్యోగం? కాదు, గవర్నర్ గిరి చేస్తావా? గోండాయే, కాకపోతే నంబర్ వన్ గోండాగా కాస్త రెస్పెక్టబుల్ గా చూస్తావయ్యా. చూడండి, నేను ఫైటింగ్ పెడతాను. ఎప్పుడో చెప్పను, న్యాయం అన్యాయం అయినప్పుడు. కాలు చెయ్యో తీస్తాను, అదెప్పుడో చెప్పన. ధర్మం అధర్మం అయినప్పుడు. లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను. అదెప్పుడు? మీలాంటి వాళ్ళు ఇలాంటి వాడు కలిసి బరి తెగించి కిరాతకులైనప్పుడు. బాబు, ఇంటి మొగుడికి ఎక్కువ, రంకు మొగుడికి తక్కువ అన్నట్టున్నాడు. నాకేం నచ్చలేదు, మనకేం అక్కర్లేదు. నాకు అసలు నచ్చలేదు. ఏమిటయ్యా ఇది, మంచి చట్ట లేకుండా? ఆ మాట అడగాల్సింది నేను. కట్టుకున్న మొగుడు పెళ్ళాన్ని బ్రోతల హౌస్కు తీసుకెళ్ళడం ఎంత నీచం. పోలీస్ ఆఫీసర్ ఒక పౌరుని ఇలాంటి గూండాల కొంపు తీసుకురావడం అంతకంటే నీచం. సిగ్గుండాలి. వస్తాని తస్సరవల బొడ్డు. అన్నయ్య, ఇక లాభం లేదు. పండిసినా చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటామా కనకాంబరం? వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూశాం గనక, వాడిని బ్రతిమాలు బామాలు బెల్లించో నెమ్మదిగా మన అండర్లోకి తెచ్చుకోవాలి, అంతేగాని ఖర్చు పెట్టేయకూడదు. నిజమే, అలాంటి కెపాసిటీ ఉన్నవాడిని ముసలి వాళ్ళైతే పెంచుకోవాలి, పడుచు వాళ్ళైతే ఉంచుకోవాలి. ఓసిని తస్సరవల లడ్డు మరీ పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నావు. ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రోకి ఎక్కువ, డస్ట్బిన్కు తక్కువ.